ఒక్క రూపాయి కూడా పేదవాడు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా సకల సౌకర్యాలతో, అంటే ఒక ధనవంతుడు కోటీశ్వరుడు యొక్క ఇల్లు ఏ మాదిరిగా ఉంటుందో అటువంటి ఇల్లు ప్రభుత్వమే నిర్మాణం చేసి ఆ పేదవాడికి అందించినటువంటి వ్యక్తి పేదల పక్షపాత, పనికి రానిటువంటి సెంటు ముంపు పట్ట ఇచ్చినవాడు పేదల పక్షపాతి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీరందరూ కూడా చూడండి, పేదల కోసం కోటీశ్వరులు ధనవంతులు నివసించేటువంటి ఇల్లు మాదిరిగా ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇళ్లను నిర్మాణం చేసి, మరి ఏదైతే మరి ఆ రోజు 2x2 వెట్రిఫైడ్ టైల్స్, అంటే ఏదైతే ధనవంతుల ఇళ్లలో ఏ రకంగా అయితే మరి యొక్క 2x2 వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయో ఆ మాదిరిగా ఆ వెట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్లో వేసి, ఏదైతే గోడలకి ఒక్క గ్లాస్ వాటర్లా పోస్తే చల్ జరజర రాలి కింద కారిపోయేటువంటి విధంగా మరి ఏదైతే వాల్కేర్ పెట్టి గోడలకి మరి పుట్టీ పెట్టినటువంటి పరిస్థితి, ఏదైతే మరి కిచెన్ చూసుకున్నట్లయితే మరి గ్రానైట్ ప్లాట్ఫారం, కిచెన్లో గ్రానైట్ స్టోన్ తోటి ప్లాట్ఫారం మరి ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం కానీ, అదేవిధంగా ఆ యొక్క కిచెన్లోనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్, ఎందుకంటే మహిళలు టీ పెట్టుకున్నప్పుడు లేకపోతే చిన్న చిన్న ఏదైనా పదార్థాలు వండుకున్నప్పుడు చీటికి మాటికి బయటికి వెళ్ళి అక్కడ కడుక్కొని అవసరం లేకుండా ఆ కిచెన్లోనే మరి ఆ యొక్క ఎస్ఎస్ స్టీల్నెస్ స్టింక్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం, అంటే ఇవన్నీ కూడా పేదవాడు ఇళ్లలో ఉండేవి కాదు, ఇవన్నీ కూడా ధనవంతులు కోటీశ్వరుల ఇళ్లలో ఉండేటువంటి ఫెసిలిటీస్. ఇంకా మరి వాళ్ళ టాయిలెట్స్ కనుక చూసినట్లయితే మరి ఏదైతే ఆ టిట్కో ఇళ్ళు టాయిలెట్ మీరు ఒక్కసారి చూడండి, 7 అడుగుల వరకు 7 ఫీట్ వరకు కూడా టైల్స్ మరి ఆ వాల్కి వేసినటువంటి పరిస్థితి కానీ, ఆ యొక్క టాయిలెట్లో కింద జారకుండా యాంటీ స్కిడ్ టైల్స్, కింద మళ్ళీ ఫ్లోరింగ్ అంటే బాత్రూంలో ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్ వేసినటువంటి పరిస్థితి, మళ్ళీ ఆ పేదవాడి ఇంటికి మళ్ళీ వెస్టర్న్ కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఆ పేదవాడి ఇంటికి ట్యాబ్స్, ఇది చాలా అవసరం. ఎందుకంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం పేదవాడి ఇంటికి వాటర్ సదుపాయం లోపల ఉండవు, జనరల్గా బయట బిందుల్లోనో బకెట్లోనో నీళ్లు పట్టుకుని ఆ కిచెన్లోకి బిందుల్లో స్టోర్ చేసుకుంటారు, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటారు, అలాగే బాత్రూమ్కి స్నానానికి వెళ్ళాలన్నా పోవాలన్నా బకెట్లతో నీళ్లు మోసుకుని వెళ్తారు. కానీ పేదవాడికి అటువంటి కష్టం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు, కిచెన్లో ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది, వాష్ ఏరియాలో ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది, టాయిలెట్లో ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది, పేదవాడికి ఒక కోటీశ్వరుడు ఇంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఇటువంటి ప్లంబింగ్ ఒక ఇంటికి చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, అడిషనల్గా 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్లంబింగ్కి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉచితంగానే ఏదైతే కబోర్స్, నిజంగా పేదవాడికి మళ్ళీ మంచి టీవీ పెట్టుకోవడానికి, బొమ్మలు పెట్టుకోవడానికి, వస్తువులు పెట్టుకోవడానికి మళ్ళీ కబోర్స్ నిర్మాణం చేసి, అదేవిధంగా ఆ ఇంటికి నీట్గా ఎలక్ట్రిఫికేషన్, ఇంటికి ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ఎగిన అసలు మనం చేయించుకోవాలంటే మళ్ళీ 50,000 లక్ష రూపాయలు అవుతుంది పేదవాడి ఇంటికంటే వైర్లు లాక్కుని, లేదంటే పైన ఏదో ప్లాస్టిక్ పైపుల ద్వారా చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఒక ధనవంతుడు కోటీశ్వరుడు మాదిరిగా కన్సల్టేట్ అంటే లోపల గోడల్లోనే అత్యంత ఆధునికంగా ఎలక్ట్రిఫికేషను ఆ ఇంటికి నిర్మాణం చేయడం కానీ, మరి ఈ రకంగా ఇంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఇళ్ళు నిర్మాణమే చేయడమే కాదు, ఇంటి బయట కూడా 60 అడుగులతోటి విశాలమైనటువంటి రోడ్స్తో మంచి వెంటిలేషన్ వచ్చేటువంటి విధంగా ఆ విశాలమైనటువంటి రోడ్లు కానీ, ఆ ఒక్క విశాలమైనటువంటి రోడ్లే కాదు మరి అక్కడ ప్రత్యేకించి డ్రైనేజీ, అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అంటే ఏమాత్రం వాసన లేకుండా దోమల బాధ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మాణం చేసి, అదేవిధంగా ఏమాత్రం కూడా కరెంటు ఇబ్బంది ఉండకూడదని ప్రతి ఫ్లాట్ ముందు కూడా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అన్ని ఫ్లాట్లకి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుందేమో అని ఆ టిట్కో ఇళ్ళ దగ్గరే డైరెక్ట్గా ఒక ట్రాన్స్ఫార్ ఏదైతే 33 కేవీ సబ్స్టేషన్, ఒక సబ్స్టేషన్ సబ్స్టేషనే అక్కడ
మరి ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు సముదాయంలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఎక్కడి నుంచో 2-3 కిలోమీటర్ల నుంచి వాటర్ రాకుండా అక్కడే ఒక ఎస్ఎస్ ట్యాంక్, అంటే ఆ రోజు 2019లో మేము నిర్మాణం చేసింది ఇప్పటివరకు అట్లా ఉండిపోయింది, అది దురదృష్టమైన అక్కడ ఒక ఎస్ఎస్ మరి ఏదైతే ట్యాంక్ డైరెక్ట్గా, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవడానికి ఒక ఎస్టీపీ ట్యాంకు, అదేవిధంగా భవిష్యత్తులో ఆ ఇళ్ల సముదాయంలో పార్కులు, అంగన్వాడీలు, రైతు బజార్లు, ఏటీఎంలు, బ్యాంకులు, పిహెచ్సి అంటే ఆసుపత్రులు లాంటివి కూడా ఆ ఏరియాలో ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడ రిజర్వ్ సైట్స్, అంటే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళను ఇన్ని ఆధునిక సౌకర్యాలతో పేదవాడికి, ఇందులో పేదవాడు ఫ్రీగా ఇవన్నీ నిర్మాణం చేసిస్తూ ఉన్నా, పేదవాడికి ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫ్రీగా ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఇస్తామని, అంటే ఒక్క రూపాయి పేదవాడికి పెట్టుబడి లేకుండా ఒక ధనవంతుడు ఒక కోటీశ్వరుడు ఇంట్లో ఏ మాదిరిగా అయితే సౌకర్యాలు ఉంటాయో అటువంటి సౌకర్యాలతో ఎన్టీఆర్ టిట్కో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాత, లేకపోతే ఈ కట్టినటువంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి కాదా ఈవేళ ఈ యొక్క ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా. ఓకే, ఈవేళ ముఖ్యమంత్రి గారు ఈ టిట్కో ఇల్లు కాదు, ఈ ఫెసిలిటీస్ పేదవాడికి ఇన్ని అవసరం లేదు, నేను నివసించేటువంటి 2x2 వెట్ఫైటేల్స్, నేను నివసించేటువంటి గ్రానైట్ ప్లాట్ఫార్ము, ఎస్ఎస్ టింకు, టాయిలెట్స్లో ఏదైతే టైల్సు, ఎక్కడికక్కడ ఎలక్ట్రిఫికేషను, ఎక్కడికక్కడ ప్లంబింగు, ఇన్ని సౌకర్యాలు పేదవాడికి అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడు, ఒక సెంటు ముంపు పట్ట ఇచ్చి చేతులు తెలుపుకుంటూ ఉన్నాడు. నేను చూసా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ యొక్క సెంటు ముంపు పట్టాలను కూడా నేను కూడా స్టడీ చేశాను, మీరు కూడా ఒక్కసారి చూడొచ్చు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి ఇల్లు నిర్మాణాన్ని మీరు చూశారు, ఇప్పుడే ఏదైతే అటువంటి ఆధునిక సౌకర్యాలైన ఇల్లు కాదు నేను సెంటు ముంపు పట్టాయిస్తానని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారో, మరి దాన్ని కూడా ఒక్కసారి మీరు ఆయన లేఅవుట్ని పరిశీలించండి. ఎందుకంటే ఇది నా లేఅవుట్ని నేను పరిశీలించా, దగ్గర దగ్గర 60 ఎకరాల లేఅవుట్ ఇది. ఈ యొక్క లేఅవుట్లో కనుక చూస్తే ఎక్కడికక్కడ ఇల్లు గీతలు గీసి ఏదైతే సెంటు ప్రతిదీ కూడా 48 గజాల లెక్కనే సెంటు కింద డివైడ్ చేసి మధ్యలో రోడ్స్ ఇచ్చాడు మీకు, వైట్ అంతా కూడా రోడ్స్. ఆ రోడ్స్ ఎంతయని చూస్తే 20 ఫీట్, 20 అడుగులు రోడ్లు ఇచ్చాడు మొత్తం 60 ఎకరాల కంటే దగ్గర దగ్గర. ఇక్కడ 3000 మందికి పట్టాలు ఇస్తూ ఉన్నాడు, 3000 మంది ఒక చోట నివసించేటువంటి 60 ఎకరాల లేఅవుట్లో అతను ఇచ్చింది రోడ్స్ ఎంత అంటే 20 ఫీట్. మరి ఆ యొక్క ఇల్లు చూస్తే అన్నీ 48 గజాలు సెంటు పట్ట, అంటే మీరు చూడండి రోడ్డుకి మరి ఏదైతే ఒకవైపునే ఆ ఇంటికి సంబంధించిన ఎలివేషన్ ఉంటుంది, ఆ ఇంటికి ఎటువైపు చూసినా కూడా ఇంకా ఎలివేషన్ ఉండదు, ఓన్లీ వన్ సైడే. మీరు పరిశీలించండి ఒక్కసారి, 20 అడుగుల రోడ్డు, అందులో 821 ఫ్లాటు, 822, 823, 824, 825, 820 అంటే ఇలా లైన్గా ఉన్నాయి మొత్తం ఇంటికి, మీకు చూపించడం కోసం చిన్నగా చూపించాం. ఓకే, ఇప్పుడు 822 ఫ్లాట్ సపోజు, ఫ్రంట్ రోడ్డు ఉంది, లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉంది పట్ట ఉంది సెంటు పట్ట, రైట్ సైడ్ సెంటు పట్ట, బ్యాక్ని సెంటు పట్ట, అంటే సపోజ్ ఒక హౌస్ని చూసుకుంటే మూడు వైపులో కూడా సెంటు పట్టాలే ఉండి ఒక్క ఎలివేషన్ మాత్రం రోడ్ ఎలివేషన్, అంటే ఒక్క రోడ్డులో మాత్రమే ఈ యొక్క ఎలివేషన్ ఉంది తప్ప మూడు వైపులో కూడా అతనికి ఎలివేషన్ లేదు. అంటే నిజంగా అతను ఇల్లు కట్టాలి సెంటు పట్టాలని అంటే ఖచ్చితంగా ఆ యొక్క చుట్టూ కూడా మళ్ళీ ఒక 3 అడుగులు వదులుకుని ఇల్లు కట్టాలి, ఎలివేషన్ 4 వైపులా కావాలని అంటే, అంటే చుట్టూ మళ్ళీ 3 అడుగులు వదులుకుంటే ఇంక 28 గజాలు వస్తుంది అతనికి, ఇచ్చేదేమో 48 గజాలు సెంటు పట్ట, కానీ 4 వైపులా అతను ఎలివేషన్ లేకపోతే ఇంట్లో ఉండలేడు. అంటే ఖచ్చితంగా 4 వైపులు ఇల్లు కట్టుకోవాలంటే వదలాలి 3 అడుగులు, అట్లా వదిలి కట్టుకుంటే అతనికి మిగిలిదంతా 28 గజాలు. అంటే జగన్మోహన్ రెడ్డి 10 బాత్రూములు ఎక్కడ చూసినా కూడా మరి అంత స్థలం, అంటే ఆయన బాత్రూంలో కూడా 28 గజాలు స్థలం లేదు, ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ స్థలం చూస్తే 100 గజాలు పైబడి ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూంలో ఇటువంటి 4 సెంటు పట్టాలు ఇస్తూ ఉన్నాడు ఆయన, ఎంత అన్యాయమో చూడండి. ఆయన ఒక్కడే ధనవంతుడు, ఆయన ఒక్కడే కోటేశ్వరుడు, ఆ భోగాలు ఆ ఆధునిక సౌకర్యాలు అన్నీ ఆయనకే ఉండాలి, పేదవాడికి ఉండకూడదా, ఏంటి అన్యాయం.
ఓకే ఈ రకంగా నువ్వు సెంటు పట్ట ఇచ్చి మోసం చేస్తున్నావా లేదా సూటుగా అడుగుతూ ఉన్నా. ఇది నువ్వు ఇచ్చిందే లేఅవుట్, నేను తయారు చేసింది కాదు. యాజ్ ఎన్ అప్రూవ్డ్ నువ్వు ఇచ్చిన లేఅవుట్. ఈ లేఅవుట్లో 48 గజాలు ఇచ్చి మూడు వైపులను ఎలివేషన్ లేకుండా ఎలివేషన్ కోసం కట్టుకోవాలంటే 28 గజాలు. అంటే నీవు ఆడుకునేటువంటి బాత్రూంలో ఇటువంటి ఇల్లులు 4 కట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే పోనీ అట్లా మోసం దగా చేసావు ఆ ఇళ్ళ పట్టాల్లో సెంటు పట్టాల్లో అంత మోసం చేసావు. ఇచ్చే 48 గజాల్లో కూడా 28 గజాలు ఉపయోగపడుతుంది, అందులో ఏమీ ఒక బాత్రూమ్ కూడా కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఓకే నెక్స్ట్ నువ్వేం చేసావు అక్కడ రోడ్డు ఎంత ఇచ్చావు? 20 ఫీటు. మరి 20 ఫీట్ రోడ్డు ఇచ్చావు, ఎన్ని రోడ్లు మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ కూడా 20 ఫీట్లు ఇచ్చావు, అన్ని 20 అడుగుల లేఅవుట్లే. అసలు నాకు తెలుసుండి పంచాయతీలు మినిమం పంచాయతీలు ఎక్కడైనా లేఅవుట్ వేయాలంటే ఖచ్చితంగా 33 ఫీట్ రోడ్డు ఇస్తేనే మాకు ఎప్పుడు రోడ్డు ఇస్తాడు పంచాయతీలు. అంటే నీ ప్రభుత్వ నిబంధనలు కూడా నువ్వు ఉల్లంఘించి 3000 ఇళ్ళు ఇచ్చే చోట 3000 ఇళ్ళు అంటే ఇంటికి వచ్చి 3 లెక్కేస్తే 9000 మంది నివసించేట్లు లేఅవుట్ అది. అటువంటి 3000 ఇళ్ళు లేఅవుట్లో నువ్వు ఇచ్చింది ఎంత అంటే 20 అడుగులు. అంటే నీ ప్రభుత్వం ఏదైతే 33 అడుగులు ఇవ్వాలని చెప్పింది దాన్ని కూడా ఉల్లంఘించి నువ్వు 20 ఫీట్ ఇచ్చావు. ఓకే నేను అడుగుతూ ఉన్నా మీరు కూడా ఒక్కసారి పరిశీలించండి, ఏదైతే ఆ 20 ఫీట్ ఏదైతే ఉందో ఆ 20 ఫీట్లో ఖచ్చితంగా రోడ్డుకి అటువైపు ఇటువైపు డ్రైన్లు ఉండాలి. అంటే ఒకవైపు చిన్న డ్రైన్ 2 అడుగులు డ్రైన్ పెట్టుకుంటాం ఇంట్లోంచి వచ్చే వాటర్, కానీ ఇన్ని వేల ఇళ్ళు వాటర్ వెళ్ళాలంటే సెకండ్ సైడ్ ఖచ్చితంగా 3 అడుగులు డ్రైన్ ఉండవలసిందే, ఎందుకంటే అంత వాటర్ మోసుకెళ్ళాలి. అంటే ఇటు డ్రైన్స్కి వచ్చి 1 సైడ్ 2 ఫీటు 1 సైడ్ 3 ఫీటు అంటే 5 ఫీట్ పోయింది డ్రైన్స్కి. నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ వేసుకెళ్ళాలి, వాటర్ పైప్ లైన్కి మళ్ళీ 1 ఫీటు మరియు మినిమం 1 ఫీటు పైప్ లైన్ వెళ్ళడానికి. ఓకే అక్కడికి 6 అడుగులు పోయింది. మళ్ళీ ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ వేసుకెళ్ళాలి, ఎలక్ట్రికల్ లైన్ నువ్వు మళ్ళీ నీ ఇంటి పక్కనే వేసేస్తే కరెంట్ షాక్ కొట్టి పోతారు వాళ్ళందరూ కూడా. అంటే ఇంటికి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ 4 అడుగులు 5 అడుగులు వదిలి మళ్ళీ ఎలక్ట్రికల్ పైప్ లైన్ వేయాలి. అంటే ఫస్ట్ గ్రీన్ లైన్ వచ్చి డ్రైను, తర్వాత ఎల్లో లైన్ వచ్చి వాటర్ పైప్ లైను, తర్వాత రెడ్ లైన్ వచ్చి మళ్ళీ ఎలక్ట్రికల్ లైను. అంటే ఇటువైపు దగ్గర దగ్గర మరి అటు డ్రైన్ 3 ఫీటు అంటే ఈ లెక్కను చూస్తే 8 అడుగులు పోయింది డ్రైన్స్కి, వాటర్కి, ఎలక్ట్రికల్ లైన్స్కి 8 అడుగులు పోయింది. నువ్వు ఇచ్చినటువంటి 20 అడుగులు లేఅవుట్లో మరి 8 అడుగులు పోతూ ఉంటే ఇంక మిగిలింది అంత రోడ్డుకి 12 అడుగులు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఇచ్చేటువంటి సెంటు పట్ట పనికి రాదు, నువ్వు ఇచ్చేటువంటి ముంపు సెంటు పట్ట నాలిగ్ గీసుకోవడానికి కూడా పని చేయదని ఎందుకు మేము బల్ల గుద్ది చెప్తున్నామనంటే నువ్వు వేసినటువంటి లేఅవుట్లో 20 అడుగుల్లో 8 అడుగులు ఇట్లేసిన పోతే 12 అడుగుల్లో ఒక స్కూలు బస్సు వస్తే, ఎదురు ఇంకొక బస్సు వస్తే ఇంక అక్కడే ఉంటాయి రెండు కూడా. ఆఖరికి ఒక స్కూలు బస్సుకి ఇంకొక చిన్న ఆటో వస్తే అది కూడా తప్పుకోలేదు, ఎందుకంటే 12 అడుగుల్లో స్కూలు బస్సు 10 అడుగులు ఉంటే ఆటో 5 అడుగులు ఉంటుంది. అంటే రెండు కూడా తప్పుకోలేదు. ఇది నీ లేఅవుట్ పనికిరానిటువంటి లేఅవుట్ నిజంగా. అందుకే నేను చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సకల సౌకర్యాలతో, ఎందుకంటే అక్కడ పేదవాడికి రూపాయి ఖర్చు లేదు, ప్రభుత్వమే అన్ని నిర్మాణం చేసి ఇచ్చింది ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మాణం చేసిస్తూ ఉంటే నువ్వు పనికిరానిటువంటి సెంటు ముంపు పట్ట నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయని సెంటు పట్ట నువ్వు ఇస్తూ ఉంటే ఎవరు పేదల పక్షపాతి? ఈవేళ తేల్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ నేను ప్రజలను అడుగుతూ ఉంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఆ పనికిరాని సెంటు ముంపు పట్ట మాకు వద్దు సార్, మాకు ఏదైతే రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని సౌకర్యాలతో కట్టినటువంటి ఎన్టీఆర్ ఇటుకొయిల్లే ఇమ్మని అడుగుతున్నారు ఈవేళ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈవేళ వాళ్ళు ఇటుక కొనక్కర్లా, కర్ర కొనక్కర్లా, ఏదైతే వర్షం వస్తే సిమెంట్ బస్తాలు పోతాయనే బాధ అవసరంలా, రోజు ఉదయాన్నే లేచి ఇల్లు కట్టేటప్పుడు తడుపుకునేటువంటి బాధ లేదు వాళ్ళకి, ఎలక్ట్రిఫికేషన్ చేయించుకోకర్లా, ప్లంబింగ్ చేయించుకోకర్లా. అంటే మనం ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి దేవుడు పటాన్ని తీసుకొచ్చి నచ్చినటువంటి పూజారినో ఫాస్టర్ గారినో తీసుకొచ్చి అక్కడ బంధువులకి భోజనాలు పెట్టుకుంటే సరిపోతుంది. అది ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, ఏమి రూపాయి ఖర్చు లేదు ఇందులో. ఒక పటం,
ఒక పోజారి లేకపోతే పాస్టర్ గారు లేకపోతే వాళ్ళు ముస్లిం మత వాళ్ళు సంబంధించిన మత అది ఓ 10 మందికో 20 మందికో స్థాయికి భోజనాలు అంతే. అంటే అట్లా గృహప్రవేశం చేసేటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, అది ఇచ్చినవాడు పేదలకు పక్షపాత, ఇలాంటి పనికి రానిటువంటి సెంటు ముంపు పట్ట ఇచ్చి నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయనటువంటి సెంటు ముంపు పట్ట ఇచ్చి చూడు పేదల పక్షపాత. అందుకే మేము మళ్ళీ మళ్ళీ చాలా క్లియర్గా ఈ ముఖ్యమంత్రి అనేవాడు పేదల ద్రోహి, పేదలు ఆనందంగా ఉంటే తట్టుకోలేడు, పేదలు అభివృద్ధి చెందితే తట్టుకోలేడు, పేదల పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు వస్తే తట్టుకోలేడు. అందుకే పేదవాడు పేదవాడి కిందే ఉండాలని కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేకుండా ఆ పేదల మీద కక్ష సాధిస్తున్నటువంటి పరిస్థితి.